న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది ఎవరు వైసీపీ నేతలు అభిమానులు జగన్ వీరాభిమానులు మాత్రమేనా వారంతటా వారి జడ్జీలను దూషించారా లేక జగన్ సర్కారు స్వయంగా కొందరి చేత ఈ పని చేయించిందా దూషణల మూలాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిజిటల్ కార్పొరేషన్లో ఉన్నాయా సిబిఐ తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలు అన్నిటికీ అవుననే సమాధానమే వస్తుంది వెరసి ఈ వివాదం జగన్ సర్కార్ మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదనిపిస్తోంది జడ్జీలపై దూషణలు అనుచిత వ్యాఖ్యల కేసులో సిబిఐ దర్యాప్తు చురుకుగా కొనసాగుతోంది ఈ కేసులో సిబిఐ అధికారులు ఆరుగురిని అరెస్టు చేశారు అవుతు శ్రీధర్ రెడ్డి జలగం వెంకట సత్యనారాయణ గూడా శ్రీధర్ రెడ్డి శ్రీనాథ్ సుస్వరం కిషోర్ కుమార్ దరిశి అలియాస్ కిషోర్ సుద్దులురి అజయ్ అమృతలను సిబిఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు జడ్జిలపై కొన్ని పోస్టులకు సంబంధించి మూలాలను ఆధారంగా వెతుకుతూ పోయినప్పుడు డిజిటల్ కార్పొరేషన్లో డొంక కదిలినట్టు తెలుస్తోంది జడ్జిలపై పోస్టులను అక్కడే తయారు చేయించి అక్కడ నుంచి సోషల్ మీడియాలకు వదిలినట్లు సిబిఐ అనుమానిస్తోంది దీనికి సంబంధించి డిజిటల్ మీడియాకు చెందిన ఏడుగురు ఉద్యోగులను ప్రశ్నించినట్టు తెలుస్తుంది వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం సోషల్ మీడియాలో జడ్జిలపై పెట్టిన అనుచిత వ్యాఖ్యలు అప్లోడ్ అయిన ఐపీ అడ్రస్లను సిబిఐ గుర్తించిందని వాటిలో ప్రభుత్వానికి చెందిన ఈ ప్రగతి డిజిటల్ కార్పొరేషన్కు చెందిన ఐపీ అడ్రస్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది డిజిటల్ కార్పొరేషన్ అనే ప్రత్యేక సంస్థను జగన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది మంగళగిరిలో దీనికి పెద్ద కార్యాలయం కూడా ఉంది డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు కానీ అంతకుముందు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన అనేక మందికి డిజిటల్ కార్పొరేషన్ లో ఉపాధి కల్పించారు జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపెక్ బృందంలోని కొందరు కూడా ఇందులో పనిచేస్తున్నారు వీరికి ప్రతి నెల డెబ్బై వేలు దాకా జీతాలు అందుతున్నాయి అంతకుముందు వీరి జీతాలను వైసీపీ చెల్లించేది అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఖాతా నుంచి చెల్లిస్తుండటం గమనార్హం ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి వీరంతా ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైసీపీ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి జడ్జీలపై సోషల్ మీడియా పోస్టులకు మూలాలను డిజిటల్ కార్పొరేషన్ లో ఉన్నట్లు సిబిఐ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది అది పూర్తి స్థాయిలో నిర్ధారణ అయితే సర్కార్కు ఇక్కట్లు తప్పవని చెప్పవచ్చు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు పోస్టు పెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ మార్తిరెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు ఎంఎల్సి ఇక్బాల్ ముఖ్య అనుచరుడు ఢిల్లీ బెంగళూరుకు చెందిన ఓ డీఎస్పీ ఇద్దరు ఇన్స్పెక్టర్లు మార్తి ఇంట్లో పన్నెండు గంటల పాటు విచారణ కొనసాగించారు మొబైల్ ఫోన్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడిని మరి విచారించడం విశేషం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సిబిఐ అధికారులు హిందూపురం వెళ్లడం గమనార్హం జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నవంబర్ పదకొండున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది సిబిఐ ఇక ఇదే కేసులో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బుడ్డాయిపల్లికి చెందిన గంజికుంట మల్లికార్జున్ అనే వ్యక్తిని కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు ఈ తతంగాను చూస్తుంటే జగన్ సర్కార్ ఇరుకును పడే ఛాన్స్ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు ఇలాంటి వీడియోలు అనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి